స్వామికి స్వాగతం. ఈరోజు నేను వరంగల్ స్టైల్ అంటే తెలంగాణ స్టైల్ తమ్మడ పచ్చడి చేస్తున్నాను. ముందుగా పచ్చిమిర్చి గోడిచి పెట్టుకున్నాను. చాలా కారం ఉన్నాయండి, పచ్చడికి కారం మిరపకాయలు చాలా బాగుంటుంది. టమాటాలు, చింతపండు, కొంచెం సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఉప్పు వేసిన ముందు వెళ్ళి ఉడికిపోతాయి టమాటాలు. టమాటా ఉడికిపోయింది కదండి, కొంచెం దగ్గరగా స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చల్లారాక మనం మిక్సీలో వేసుకోవాలి. కొన్ని పల్లీలు వేసాం పచ్చళ్ళు కాబట్టి పల్లీలు వేసుకుందాం. పక్కన స్టవ్ ఆన్ చేసేసి చిన్న కడాయి పెట్టేసుకొని పల్లీలు వేయించుకుంటున్నాను. ఇప్పుడు మనము గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ నేను గోలిచిన మిరపకాయలు వేసుకున్నాం కదా, తర్వాత ఎల్లిపాయలు వేసేసుకోవాలి 4-5, కొంచెం జీలకర్ర, వేయించిపెట్టుకున్న పల్లీలు కూడా వేసేసుకోవాలి. దీంట్లో ఆల్రెడీ అందులో సాల్ట్ వేసాం కాబట్టి టమాటాలు కొంచెం సాల్ట్ వేసుకుందాం. పచ్చడికి సాల్ట్ మంచిగానే పడుతుందండి, కారం ఉంటుంది కాబట్టి. గ్రైండ్ చేసుకుందాం. కొంచెం మెత్త అయినాక అంటే కచ్చపచ్చ అయినాక టమాటా వేసుకుందాం. ఇలా అయింది కదా, ముందు టమాటా తీసుకుందాం. చపాతీలోకి చాలా బాగుంటుంది కదా. తాళింపు వేసుకోవచ్చు, తాళింపు వేస్తే కొంచెం తాళింపు వేసుకోకుండా బాగానే ఉంటుంది. తాళింపు ఇష్టమైన వాళ్ళు కూడా వేసుకోకుండా పర్వాలేదు. తాళింపు వేస్తాము, తాళింపు కాల్ చేసుకుందాం. ఆయిల్ మంచిగా వేసుకుంటాం పచ్చడి కదా. ఇంట్లో జీలకర్ర ఆవాలు, ఎండుమిర్చి, పసుపు, రెడీ అండి తెలంగాణ స్టైల్ టమాటా పచ్చడి. ఇంకా ఇది రోటీలో నుడితే చాలా బాగుంటుంది, కానీ మనకు అందుబాటులో ఉండవు కదా రోటీ, అవి టోళ్ళు ఊర్లో అయితే చాలా ఉంటాయి. ఇంకా ఈ పచ్చడి కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, నాకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.